ప్రజల్లో మార్పు రావాలని, రానున్న రోజుల్లో జనసేన పార్టీకి అండగా నిలబడాలని మాజీ స్పీకర్ జనసేన రాష్ట్ర పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలంలోని తుములూరు చెముడుబాడు గ్రామాల్లో పర్యటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అంధకారంలో నుంచి కాపాడుకోవాలన్నారు. మార్పు కోసం ప్రతి ఒక్కరూ నిలబడి జనసేనకు అండగా నిలబడాలని తెలిపారు. పవన్ కళ్యాణ్ నాయకత్వం రాష్ట్రానికి అవసరమని తెలిపారు. ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి నేను ప్రశ్నిస్తే హడావిడిగా వాళ్ళు నాదెండ్ల మనోహర్ గారు అబద్దాలు ఆడుతున్నాడు నమ్మబాలని చెప్పాడు. మరి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులో చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం 41 మీటర్లకి ఒప్పుకుంది, కాబట్టి మేము నిధులు ఇస్తున్నాం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు మరి జారీ చేశారు. దానివల్ల ఉపయోగం ఏమో చెప్పండి. మనం ఒక ప్రకాశం బ్యాలెన్స్ దాకా మిగిలిపోతుంది. బ్యాలెన్స్ 45 మీటర్లు ఎత్తుంటేనే పోలవరం రెండు కాలవలు మనం అద్భుతంగా ఒక జిల్లా రెండు జిల్లాల కోసం కాదు రాష్ట్ర వ్యాప్తంగా మనం నీళ్లు గోదావరి నది నుంచి మనం తీసుకెళ్లి అందరికీ అందించగలుగుతాం. అప్పుడు గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కూడా మరి కాలవల్లో ఆ రోజున పూజలు చేశారు, పూలు వేశారు, పసుపు వేశారు, అన్ని చూశారు మీరు అందరూ కూడా పోలవరం నీళ్లు వచ్చేసినాయి. మరి ఈ రోజు ఏమైపోయిందో చెప్పండి. ఎత్తిపోతల పథకాలు పెట్టి డబ్బులు మీరు కాజేసుకుని ఎవరికి వాళ్ళు సొంతం కోసం మాట్లాడుకుంటున్నారు తప్ప ప్రజల కోసం మాట్లాడుకున్న సందర్భాలు లేవు. ఏ ప్రాజెక్టు చూసినా ఈ రోజున నిర్మాణం పూర్తి కావడం లేదు. ఒక ముఖ్యమంత్రి ఈ రోజున కేవలం హెలికాప్టర్లోనే ఆయన ప్రయాణం చేసి తాడేపల్లి నుంచి గ్రామాలకి లేదా పట్టణాలకు వెళ్ళిపోయి మీటింగ్లు చేసుకుని ఒక 50,000 మంది 20,000 మంది పోలీసులు పెట్టుకుని మీటింగ్ చేసుకుంటే దానివల్ల ఉపయోగం. లోకల్ వార్తల వీడియోల కోసం పబ్లిక్ వెబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.